हेलो एव्रीवन, वेलकम बैक टू अवर चैनल एफ3 अनलिमिटेड मास्ती। मैं चैनल लो अखिल वाला अम्मगार मन तो पाटू कोई आसक्तिकरमैन विषया तेलुसुकुंदाम। हाय अम्मी, एला वच्चिंदि चांस वच्चाक एला फील अय्यारु? अखिल की बिग बॉस अनेदि आयन सीरियल एक्टर गा उन्नाडु काबट्टि आयन की सडन गा ओक मोबाइल इच्चि फोन वच्चिंदि। బిగ్ బాస్ దానికి సెలెక్ట్ అయ్యాడు, అంటే ఓన్లీ సెలెక్షన్ దట్స్ ఆల్। సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు కాబట్టి అది కూడా ఒక బయటకు ఎక్కడ చెప్పకూడదు, అంటే టిల్ మెయిల్స్ రావటం పేపర్ వర్క్ అవన్నీ సీక్రెట్గా పెట్టుకోవాలని చెప్పాడు। సో మా నాకు ఒకదానికి తెలుసు, నాకు వచ్చి చెప్పాడు మళ్ళీ ఇలాగ బిగ్ బాస్లో ఫోన్ వచ్చింది నాకు, మళ్ళీ ఏమంటారు వెళ్ళాలంటే సో నేను చెప్పాను హ్యాపీ। అట్లాంటి బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అండ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గుడ్, దాంట్లో నువ్వు పోయి ఇంకా మంచి మంచి నీ యొక్క టాలెంట్స్ చూపించుకొని ఇప్పుడు సీరియల్ యాక్టర్గా ఉన్నావు, దాని తర్వాత నువ్వు ఇంకా మంచి అవకాశాలు నీకు వస్తాయి కాబట్టి నువ్వు దానికి వెళ్ళిపోతాను। సో అది వచ్చిన తర్వాత ఇటు 1 మంత్ పట్టింది అనుకోండి, అంతవరకు మెయిల్స్ రావడము తర్వాత పేపర్ వర్క్ అన్నీ వచ్చిన తర్వాత ఒక కన్క్లూషన్ వచ్చిన తర్వాతే రెడీ అయ్యాడు, అంటే బిగ్ బాస్కి సెలెక్ట్ అయినట్టు ఆయన ఫీల్ అయ్యాడు। ఎందుకు అంతవరకు మాకు కూడా బిగ్ బాస్కి వచ్చిన సంగతి చెప్పినా కూడా మేము ఎవరికి చెప్పలేదు, ఎవరికి కరోనా టైం కాబట్టి ఆయన వర్కౌట్ ఆయన చేసుకుంటూ ఇంట్లో నాకు మా ఆయనకి మా ఫ్యామిలీ వరకు తెలుసు, అది చాలా సీక్రెట్ మెయింటైన్ చేయాలి। అఖిల్ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి 12 వీక్స్ అయింది, తను 12 వీక్స్ జర్నీ మీకు ఎలా అనిపించింది, ఎలా ఫీల్ అవుతున్నారు? 12 వీక్స్ అఖిల్ వెళ్ళి కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు, దాంట్లో ప్రతి ఒక్క టాస్క్లో 99.9% అయినా గెలవాలని ట్రై చేస్తున్నాడు, ఏదో విధంగా ఆయనకి అంటే వెళ్తున్నాడు రీచ్ అవుతున్నాడు। సో కష్టపడేది కష్టపడుతున్నాడు, సో గేమ్ కాబట్టి టెస్ట్ కంప్లీట్ అవ్వాలి వాడికి ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వస్తున్నాడు, సో విల్ రీచ్ ద టార్గెట్, ఇట్లా రీచ్ అవుతాడని ఒక నమ్మకం ఉంది నాకు। ఓకే, మీరు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినప్పుడు అఖిల్ సార్థక్ అని చెప్పి ఇక్కడ మీరు నేమ్ వేసుకున్నప్పుడు అఖిల్ చాలా ఎమోషనల్ అయ్యాడు, అమ్మ నాకు అమ్మ నాది వేసుకుంది అని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు, బట్ అన్న వాళ్ళు ఇద్దరు ఉండి నా పేరు వేసుకున్నందుకు నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి ఆ మాట విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది? అంటే నేను నా లైఫ్లో ఓన్లీ 2 సార్లు టాటూస్ వేసుకున్నాను, ఒకటి మై పేరెంట్స్ హంసా పాత ఇది ఎప్పుడో వేసుకున్నా ఇది, సో దే హావ్ గివెన్ మీ ది లైఫ్, అంటే యాజ్ లవ్ మ్యారేజ్ అయిన తర్వాత లవ్ మ్యారేజ్ ఇట్ సెల్ఫ్ అనగానే ఒక డౌట్ వస్తుంది, ఎందుకంటే మనకి వీ డోంట్ హ్యావ్ ఎనీ సపోర్ట్, అసలు బయట నుంచే సపోర్ట్ ఏమి ఉండదు, మనకు పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి లేకపోతే అత్తగారు సపోర్ట్ అని ఉండాలి, సో లేకపోతే ఫ్రెండ్స్ సపోర్ట్ ఇవన్నీ ఉండాలి, సో నాకు మా పేరెంట్స్ సపోర్ట్ ఉండే, సో మా డాడీ జాబ్ ఆయన చనిపోయిన తర్వాత కంపాషన్ గ్రౌండ్స్లో నాకు వచ్చింది, సో భారత్ పెట్రోలియం అనగానే అది దట్ ఈస్ అ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, నేను 18-19 ఇయర్స్ ఉన్నప్పుడు ఆ జాబ్ వచ్చింది, అంటే బ్రదర్ కూడా ఇవ్వలేదు మా మమ్మీ, బ్రదర్ సీమెన్స్లో జాబ్ చేస్తున్నాడు అనేసి, నాకు పర్టికులర్గా మా మదర్ యాజ్ అ లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కాబట్టి మా డాటర్కి జాబ్ ఇస్తే మా డాటర్ నన్ను చూసుకుంటుంది నేను కూడా ఆమెకు తోడు ఉంటాను ఇప్పటికీ అన్నట్టు ఆ జాబ్ నాకు మా మమ్మీ నాకు ఇప్పించింది, సో అది మా పేరెంట్స్ నాకు ఒక లైఫ్ ఇచ్చారు। సో ఇప్పుడు దాకా నేను పిల్లల్ని పెంచి పెద్దగా చేసింది అంటే దాని గురించి మా మమ్మీ డాడీది వేసుకున్నా, సో సెకండ్ లైఫ్ ఇచ్చింది అఖిల్ సార్థక్, సో మనం ఏదో జాబ్ చేసుకుంటున్నాము లేదా పిల్లల్ని పెంచుకుంటున్నాము పిల్లల్ని పోషిస్తున్నాము వాళ్ళ ఏం కోరికలు ఉన్నావు అది తీరుస్తున్నాము, దట్ ఈస్ ద లైఫ్, అంతే మమ్మీ ఏమనుకుంటుంది అరే వీళ్ళు పెద్దగా చేసేసాము పెళ్ళిళ్ళు చేసేసాము మనవాడు వచ్చేసాడు మనవరాలు వచ్చేసింది ఇంకా అదొక లైఫ్ అని, నేను నా డ్రీమ్లో ఎప్పుడు అఖిల్ బిగ్ బాస్కి వెళ్తాడని నా డ్రీమ్లో ఎప్పుడు నేను అనుకోలేదు, కాబట్టి నేను బిగ్ బాస్కి వెళ్ళాను అన్నది మొత్తం నేషనల్ లెవెల్లో నన్ను చూస్తున్నారు, యాజ్ అ మదర్గా నన్ను అఖిల్ అక్కడ చూపించాడు, అమ్మ నువ్వు నన్ను పెంచి అంటే నాలో ఉన్న కోరికలు అఖిల్ నేను పెద్ద స్క్రీన్లో చూడాలని అఖిల్ మంచి సినీ యాక్టర్ అవ్వాలని, సో అట్లాంటివన్నీ నాలో ఉంటుంది, ఎప్పుడు నేను అఖిల్ చిన్న చిన్న సీరియల్ తీసేటప్పుడు అంతా అంట ఏం కన్నా నువ్వు అందరిలో అందరిది బస్సుల మీద అంతా ఫొటోస్ వస్తున్నాయి, తర్వాత ఇక్కడ మనం ఈసీఎల్ చెక్ పోస్ట్ దగ్గర రౌండ్ బిల్డింగ్ ఇక్కడ పైన పెద్ద పోస్టర్ వేశారా, మళ్ళీ నీది ఎప్పుడు చూస్తానంటే నేను చిన్న చిన్న చేస్తున్నాను కదా మమ్మీ, నేను చిన్నగా బ్రదర్ వేస్తున్నా విలన్ వేస్తున్నా అట్లా ఎట్లా అవుతుంది రాదు కదా, అది కూడా ఒక టైం వచ్చినప్పుడు నీకు నేను
పెద్ద స్క్రీన్లో నేను చూపిస్తా అన్నాడు. సో వాడన్న మాట వాడు నిలబెట్టుకున్నాడు. ప్లస్ నన్ను అందరికి పరిచయం చేశాడు. బిగ్ బాస్కి వెళ్ళడం వల్ల యాజ్ అ మదర్గా నేను అందరి మనుషులు అంటే అందరి మనుషులు నేను దోచేసుకున్నాను. ఎందుకంటే అఖిల్కి ఇంత పెద్ద ఫ్యామిలీ దొరికిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అసలు మేము ఎక్కడ ఉంటామో అసలు తెలియనే తెలియదు ఎవరికి. సో బిగ్ బాస్ నన్ను కూడా యాజ్ అ మదర్గా అందరికీ పరిచయం చేయించింది. సో అఖిల్ అందుకనే వేసింది. అంటే లైఫ్లో ఇవి రెండు ఇంపార్టెంట్, ఒకటి తల్లిదండ్రులు, ఒకటి పిల్లలు ఇచ్చే గిఫ్ట్. సో అఖిల్ బిగ్ బాస్కి వెళ్ళి పెద్ద యాక్టర్ అవుతాడా తర్వాత సింగర్ అవుతాడా అది నెక్స్ట్ క్వశ్చన్. సో హీ హాస్ టు టార్గెట్స్ రీచ్ అవ్వాలి, మంచి పేరు సంపాదించాలి, మంచి హెల్తీగా ఉండాలి, బయటికి రావాలి, విన్ అయి రావాలి అనుకున్న అఖిల్ పేరు రాసుకున్నా. దాని మీద ముగ్గురు లవ్ సైన్ పెట్టాను ఎందుకంటే ఇట్లాంటి క్వశ్చన్ రేస్ చేస్తారు అని డౌట్ పడే త్రీ హార్ట్స్ పెట్టాను. త్రీ సన్స్, సో అఖిల్ ఏమంటే ఇది అమ్మవారు దుర్గమ్మని పెడతాను ఇంట్లో అఖండ దీపం పెట్టి. సో ఈ అమ్మవారు దిక్కెళ్ళి మనం ఇంతవరకు వచ్చామురా, ఇప్పుడు దీని దిక్కెళ్ళి అఖిల్ దిక్కెళ్ళి నేను బిగ్ బాస్కి వచ్చాను అనేసి అఖిల్కి చూపించి. అఖిల్ సాంగ్స్ బాగా పాడుతున్నారు బిగ్ బాస్ హౌస్లో, తనకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా లేక ఏమైనా సాంగ్స్ నేర్చుకున్నారా? ఇంట్రెస్ట్ ఉంది అంతే, అంటే సాంగ్స్ పాడేవాడు అప్పుడప్పుడు, వాయిస్ బాగుండేది. మేము కూడా అనేవాళ్ళు మంచిదిరా నాన్న వాయిస్ లేదు అప్పుడప్పుడు పాడమంటే, అంటే అంత అవకాశం రాలేవాడు నాతో కూర్చొని ఈ పాటలు పాడుకుంటూ. కానీ కార్లో డ్రైవ్ చేసుకునేటప్పుడు వాళ్ళు డ్రైవ్ చేసుకుంటే పాటలు పాడితే మేము సైలెంట్ అయిపోయేవాళ్ళం, అంటే వాయిస్ బాగుంది అనేసి. రెండు మూడు సార్లు ఏదో ట్రై చేశాడు, మ్యాజిక్ వాయిస్ ఏదో దాంట్లో ట్రై చేశాడు. దాంట్లో కూడా వినయ్ వచ్చాడు, అంటే నా వాయిస్ బాగుందని బాగుందని చెప్పిండ్రు మమ్మీ అనేసి. దాని తర్వాత సింగింగ్ అనేది వాడికి ఇష్టం ఉన్నా కూడా ఎక్కువ వరకు సీరియల్లో తర్వాత యాక్టర్ అవ్వాలి, యాక్టింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్, మంచి యాక్టర్ అవ్వాలని కోరిక వాడికి. కానీ ఇప్పుడు మామూలుగా బిగ్ బాస్ హౌస్లో అలా సాంగ్స్ పాడుతూ అందరి మనసులు దోచేసుకున్నాడు అఖిల్ బాగా. అఖిల్ గురించి ఏదైనా ఒక స్వీట్ మెమొరీని మాతో షేర్ చేసుకుంటారా? మీ చిన్నప్పటి నుంచి అఖిల్ గురించి మీకు బాగా తెలుసు, మాకు తెలియంది ఏదైనా షేర్ చేసి. ఫన్నీ మెమొరీ ఆర్ స్వీట్? ఫన్నీ అనేది ఏం లేదు, యూజ్ టు స్ట్రగుల్ ఎక్కువ. స్వీట్ మెమొరీ అంటే వాడికి ఇంటికి చిన్నోడు కాబట్టి వాడికి ఎక్కువ వరకు నేను ఎంకరేజ్ చేసేదాన్ని, ఇట్లా ఉండాలి అట్లా. కొంచెం మంచిగా తయారవ్వాలని ఇంట్రెస్ట్ చాలా ఉండేది. సో ఏంటంటే అన్నీ ఇట్లాంటివన్నీ అంటే పాటలు పాడటం అదంతా దానికి ఇంట్రెస్ట్ లేదు, కానీ ఎక్కువ వరకు మంచిగా అవి గడ్డం అనేది చాలా ఇష్టం వాడికి. ఆ ఫేస్కి అది గడ్డమే వాడికి అందంగా ఉంటుంది ఫస్ట్ థింగ్. కాబట్టి నేను ఎక్కువ వాడిని అనేది నా గడ్డం ఉంటే నువ్వు హ్యాండ్సమ్ ఉంటావరా అనేసి. ఏ విషయం అనగానే డ్రెస్సింగ్ విధం కానీ వాడు మాట్లాడే డిగ్నిటీగా ఉంటాడు. ఎక్కువ వరకు ఎవరితో ఎక్కువ మింగిల్ కాడు, తన పని ఏదో తను చేసుకుంటూ. తన వర్కౌట్స్ చాలా ఉండేది, డప్ మాస్టర్స్ చేసేవాడు. తర్వాత ఎక్కువ వర్క్ మాత్రం ఇంటి లోపలనే, అంటే మేమందరం కంబైన్ ఉంటే కూడా తన రూమ్లో తాను వర్క్ చేసుకుంటూ పాటలు ఉండే, పాటలు సాంగ్స్ ఎక్కువ పెట్టుకొని ఎక్కువ గర్ల్ అంటే క్లాస్మేట్స్ ఎక్కువ వర్క్ వాళ్ళతో ఎక్కువ మింగిలేవు. ఏదైనా ఉంటే సాటర్డేస్ సండేస్ ఎప్పుడైనా నేను ఇంట్లో ఉంటే ఫుల్ టైం మాతో కొంచెం స్పెండ్ చేసేవారు. అంటే నేను సీరియల్ చేస్తాను రెడీ చేయడం ఇష్టము అని చెప్పి విన్నాము. చిన్న పాపని కూడా పిల్లల కూతుర్ని రెడీ చేస్తాను ఎక్కువ వరకు. అంటే నేను నాకు ఆడపిల్లలు ఎవరు లేరు కాబట్టి అఖిల్కి మా అన్న కూతురు మా మనవరాలు అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో ఆడపిల్లలు లేని వాడిని రెడీ చేయటం కానీ దాని గురించి ఏమైనా తీసుకురావడం కానీ వాడు కూడా నేను కూడా రెడీ అవ్వాలి. మంచిగా వాడితో పాటు వెళ్తున్నామంటే నేను కూడా మంచిగా రెడీ అవ్వాలి. వాడికి ఎక్కువ డ్రెస్సింగ్స్ చాలా ఇది, టైంకి లెగాలి, టైంకి వెళ్ళాలి అంతే. ఏదైనా పని చేస్తున్నామంటే ఫ్రెష్ అయిపోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, ఫ్రెష్ అయిపోవాలి, మంచిగా తయారైపోవాలి. చాలా దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. కొంచెం సిగ్గుపడేవాడు ఇప్పుడు మనం బిగ్ బాస్లో చూస్తున్నాం కానీ కొన్ని చూపిస్తున్నారు కొన్ని చూపిస్తున్నారు. అఖిల్ బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు 15th కంటెస్టెంట్గా వెళ్ళాడు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు నాగార్జున గారు ఎన్ని రోజులు ఉంటారు మీరు ఈ హౌస్లో అని అడిగారు బిగ్ బాస్. ఓకే. సో అఖిల్ చెప్పాను నేను టాప్ టూ వరకు నేను ఉంటాను అని చాలా కాన్ఫిడెన్స్గా చెప్పాడు. సో తన కోరిక అదే, బిగ్ బాస్లో టాప్ టూ వరకు నేను ఉంటానని. సో అదే బ్లెస్సింగ్స్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అతి ఆశ కూడా ఉండకూడదు. సో వాడు కష్టపడుతున్నాడు, ఆ టైటిల్ టూ అనేది వాడికి చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే వాడు ఒక డ్రీమ్, దట్ ఈస్ డ్రీమ్. బిగ్ బాస్ పోవడం ఒక డ్రీమ్, టాప్ టూ వరకు ఉంటానని చెప్పడం కూడా ఒక డ్రీమ్ వాడది. సో
బ్లెస్సింగ్స్ అట్లనే అయ్యాలి భగవంతుడు ఆడికి. తప్పకుండా అఖిల్ కి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, తప్పకుండా అఖిల్ ని సేవ్ చేసుకుంటూ ఫైనల్ వరకు రీచ్ అవుతారు. అఖిల్ ని ఇష్టపడే ప్రేక్షకులకి మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? మెయిన్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా, బికాస్ ఫస్ట్ డే నామినేషన్ నుంచి ఇప్పుడు దాకా అఖిల్ని గెలిపించుకుంటూ ఇంత సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను నమస్కారం చేసి, ఇదే సేమ్ థింగ్ ఇట్లనే సేమ్ కంటిన్యూ చేయండి ఓట్స్ చేసి. ఎందుకంటే గ్రాండ్ ఫినాలేకి వచ్చేసాడు అనేది మాటలు పక్కకు పెట్టి టాప్లో రావాలంటే మీ ఓట్లు ఉంటేనే అఖిల్ ఇంకా టాప్ లెవెల్కి వస్తాడు. సో ప్లీజ్ సపోర్ట్ అఖిల్, కంటిన్యూ ఓట్ చేసి అతన్ని గెలిపించండి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.